వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియాలో అనవసరపు వాయిస్ మెసేజ్లు, టెక్స్టులు ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం వల్ల గొడవలకు దారితీస్తున్నాయని పెద్దపల్లి 2వ SI మల్లేష్ అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు, వైషమ్యాలను పెంచే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రూప్ అడ్మిన్లు అలాంటి పోస్టులు పెట్టే వారిని బ్లాక్ లో పెట్టడం, గ్రూప్ నుండి తొలగించడం చేయాలని అన్నారు. లేనట్లయితే గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి 2వ SI మల్లేష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ముఖ్య గమనిక ఏమనగా, రీసెంట్ టైంలో మన వాట్సాప్ గ్రూపులలో అనవసర మెసేజ్లు, అనవసర వాయిస్ టెక్స్టులు అనేటి ఫార్వర్డ్ చేయడం ద్వారా వివిధ గ్రూపుల మధ్య వైషమ్యాలు మరియు కొట్లాటలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన అడ్మినే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు మా దృష్టికి చాలా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి అటువంటివి గ్రూపులో ఫార్వర్డ్ చేయడం కానీ షేర్ చేయడం కానీ ఎవరు చేయొద్దు. ఇటువంటివి ఎవరైనా చేసినా మా దృష్టికి వచ్చిన వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిపై లీగల్గా మేము కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్రూప్ అడ్మిన్లు ఇటువంటి ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని బ్లాక్ చేయడం, లేకపోతే అందులో నుంచి గ్రూప్ నుంచి తీసేయడం లాంటివి చర్యలు తీసుకోవాలి. లేనిచో ఈ గ్రూప్ అడ్మిన్లపై మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్రూప్ అడ్మిన్లు మరియు మిగతా వాట్సాప్ గ్రూపులలో ఇటువంటివి షేర్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మరి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మన టెలిగ్రామ్ కానీ, ఇందులో కూడా వాటిని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. వివిధ గ్రూపుల మధ్య, వివిధ వ్యక్తుల మధ్య వైషమ్యాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా, పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలు మా దృష్టికి వస్తే వారిపై మేము చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది.